స్థిర సుఖమాసనం. అది ఒక సూత్రం. స్థిర సుఖమాసనం ఒక సూత్రము. ధ్యానమునకు చెందిన మౌలికమైన సూత్రం. ఇట్స్ నాట్ అబౌట్ ద పోశ్చర్. అది ధ్యానమునకు కూర్చునే విశేషమైన అంశము కాదు. అది ఒక మౌలికమైన సూత్రము, ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధ్యాన. ఒకటే పద్ధతి, దేహమును నడుము సాగదీసి నిటారుగా ఉంచుట, భుజములు చేతులు ప్రత్యేకించి భుజములు చేతులు శిథిలముగా నుండుట, అనగా వదులుగా ఉండడం, లూజ్గా ఉండడం, కనులను అలవోకగా మూసియుంచుట, పెదవులపై చిరునవ్వు కలిగియుండుట, ఫ్రెష్గా ప్రెజెంట్ మూమెంట్లో, నాట్ ఫ్రమ్ ద పాస్ట్. ఇది స్థిర సుఖమాసనం. అభ్యాసమైనది. ఈ సూత్రాన్ని పరిశీలించే ముందు 2 నిమిషాలు ఓంకార ధ్యానం చేస్తాం. చేస్తామంటే ఉంటాం, చేయడమే ఉండదు. ఊరికే అప్పుడప్పుడు చేస్తామని అన్నప్పటికీ కూడా ఉంటామనే అర్థం. పరమాత్మను తెలుసుకుంటారు అంటే కూడా పరమాత్మగా ఉంటారనే అర్థం. అలాగే ఇది కూడా ఓ
స్థిర సుఖమాసనం. మూడు పదాలు ఉన్నాయి, త్రీ వర్డ్స్. ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ ఆఫ్ త్రీ వర్డ్స్, స్థిర సుఖం ఆసనం. విడదీస్తే స్థిరము సుఖము ఆసనము. ఈ సూత్రంలో మూడు పదములు గలవు, స్థిరము సుఖము ఆసనము. ఇదిగో ఈ దేహం, ఇది కదలిక లేకుండా ఉండాలి. అదే స్థిరము. శ్వాసను మినహాయించి వేరే కదలిక లేకుండా దేహం ఉండడమే స్థిరం. శ్వాస యొక్క కదలిక అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆటో జనరేటెడ్ శ్వాస, సాఫీగా సమంగా సుఖము ప్రశాంతత మనసులో కదలిక లేకుండుట. అంటే దేహము స్థిరముగా ఉన్నప్పుడు మనసు కూడా తనంత తానుగా శాంతంగా ఉంటుంది. అదే సుఖము. స్థిరము, దేహములో కదలిక లేదు, సుఖము ప్రశాంతమైన మనస్సే సుఖము. అట్టి మనసు జ్ఞానప్రసాదము కదా, విశుద్ధము కదా. అది అహమస్మి అనుభవంలో ఉండటం చిరునవ్వు, ఆనందం. దేహము స్థిరం, మనస్సు సుఖం, ఆనందం చిరునవ్వు. స్థిరము సుఖం ఈ రెండిటినీ తెలుస్తూ ఉండే నేను అహమస్మి అహమస్మి అహమస్మి. దేహేంద్రియాలను
దేహము అంతఃకరణము లేక దేహము మనస్సు తెలుస్తూ ఉండే నేను ఉన్నాను 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 యామ్ ఐయామ్ ఆసీత్ ఆసనము ఆసీత్ ఆసనము దేహము స్థిరము మనసు సుఖము నేను తెలివి ఎరుక ఫండమెంటల్గా మౌలికంగా తెలివిగా ఎరుకగా వేరేది కాకుండా ప్యూర్ కాన్షియస్నెస్గా ఉన్నాను ఆసనం. ఇప్పుడు రెండు జాతులు ఉన్నాయి. ఏమిటి? తెలియబడేవి రెండు, తెలుసుకునేది ఎప్పుడూ ఒకటే. అది ఏమిటి తెలియబడేవి? దేహము మనస్సు ఆ రెండు ఒకే జాతి. ఏ జాతి? ఆ రెండు సజాతీయములు. ఏ జాతి? రెండు విషయము, ఆబ్జెక్ట్, జ్ఞేయం. కాబట్టి దేహాన్ని మనస్సుని ఒక బండిల్ చేస్తాం, కలిపేసి ఆ బండిల్ని అంటే ఆ రెండిటిని విషయముగా జ్ఞేయముగా పెట్టుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి మన చుట్టూ. ఆ విషయాలలో అతి ముఖ్యమైన విషయము దేహము మనస్సు. దీస్ టు ఆర్ వన్ వెరీ పవర్ఫుల్ ఆబ్జెక్ట్. మరి నేను నేను వాట్ ఎమ్ ఐ? ఐఎమ్ ది విట్నెసింగ్ ప్రిన్సిపల్. ఐఎమ్ ది అవేర్నెస్. ఐఎమ్ ది నాలెడ్జ్ అబ్సల్యూట్. ఐఎమ్ ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్. ఆల్ మీన్ ఓన్లీ వన్ సచ్చిత్. నేను ఉన్నాను. నేను అనేది కాన్షియస్నెస్. సత్ చిత్ ఉనికి. సత్ ఉనికి ఉన్నాను, చిత్ ఉన్నానని తెలుస్తున్నాను. అదే నేను ఉన్నాను.
అంటే ఇట్ ఈస్ సింపుల్. నౌ ద క్లాసిఫికేషన్ ఈస్ వెరీ సింపుల్. దేహము, మనసు, విషయములు లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్, దిస్ బండిల్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది విషయము. విషయముల ధర్మమేమి? జ్ఞేయముల ధర్మమేమి? వ్యభిచరిస్తూ ఉంటాయి, అంటే మారిపోతూ ఉంటాయి. ఎవర్ చేంజింగ్, నెవర్ స్టేబుల్, నెవర్ ద సేమ్. దిస్ బాడీ ప్లస్ దిస్ మైండ్ ఈజ్ ఎన్ ఎవర్ చేంజింగ్ ఎంటిటీ. బట్ వాట్ ఎమ్ ఐ? ఐ ఆమ్ ద వన్ హూ ఈజ్ విట్నెసింగ్ దిస్ బండిల్. ఈ సంఘాతమును, ఈ విషయమును, ఈ జ్ఞేయమును, ఈ వస్తువును దర్శించే సాక్షి చైతన్యము. ఏ విధముగా నా చుట్టూ ఉన్న వస్తువులన్నీ ప్రకాశితము చేయబడుతున్నావో చైతన్యమనే కాంతిలో, ఈ దేహము మనసు కూడా ఆ చైతన్యంలోనే ప్రకాశితమవుతున్నవి. ప్రకాశము జ్ఞానం. నేను జ్ఞానస్వరూపుడను. జ్ఞానము మారదు. వస్తు జ్ఞానము మారుతూ ఉంటుంది. అది విశేష జ్ఞానం. నిర్విశేష జ్ఞానమైన నేను మారను. అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనేది జ్ఞానం, కానీ అది విశేష జ్ఞానం, ఎ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి నిర్విశేష జ్ఞానము నేను. ఇది మారదు, వ్యభిచరించదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. లెట్స్ బీ యాజ్ దిస్ విశేష జ్ఞాన. దిస్ విశేష జ్ఞాన ఈజ్ కాల్డ్ విషయీ. విషయము, దేహము, మనస్సు. విషయీ, విషయీ ఈజ్ దిస్ అహమస్మి. అహం, విషయీ, ఇదం శరీరం ప్లస్ మైండ్ ఆర్ విషయ, విషయౌ, విషయః, విషయ, విషయీ. నౌ మెడిటేట్ యాజ్ అహమస్మి, యాజ్ ద విషయీ విట్నెసింగ్ ద విషయ ఫర్ నెక్స్ట్ 3 మినిట్స్.
విషయ విషయీ దేహము స్థిరము, మనస్సు సుఖము. దేహము మనస్సు బండిల్, విషయము నేను జ్ఞానస్వరూపము. ఈ విషయమును తెలుసుకుంటున్న దృక్ సాక్షి తెలుసుకునే జ్ఞానస్వరూపము, తెలివి ఎరుక లేక నేను. నేను ఉన్నాను, నేను తెలివి, ఉన్నాను ఉనికి సత్. దెన్ నేను ఉన్నాను చిత్ సత్, అంటే సత్ చిత్. ఈ విషయం దేహము మనసు ఉన్నది ఒక్కటే విషయం. దేహము మనసు కాంప్లెక్స్, ఎన్నో విషయములు ఉన్నవి కదా జగత్తులు, మరి ఒక్కటే ఉండడం ఏమిటి? ఆ విషయములన్నీయును ఈ మనసునకు ఈ దేహానికి చెందినవి. ప్రపంచంలో వచ్చే అనుభవాలన్నీ, మనసుతో అనుభవించేవన్నీ మనసనే విషయమే. ప్రపంచంలో ఉండే నా సంబంధాలన్నీ, ఇది అది, తండ్రి తల్లి భార్య భర్త స్నేహితుడు ఎంప్లాయీ అనే సంబంధాలన్నీ, వయసు, అన్ని సంబంధాలు దేహమునకు సంబంధించినవి. లేక ఏ విషయాన్ని తీసుకున్నాం జగత్తులో, ఆ రెండు దేహము మనస్సు అనే మెయిన్ విషయానికి కనెక్టెడ్గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ దేహేంద్రియ సంఘాతాన్నే, అంటే దేహము మనస్సునే వస్తువుగా చూస్తే, మారిపోతుందని తెలిస్తే, వీటిని తెలుసుకునే జ్ఞానము నేనని తెలిస్తే, ఇక ఆ వస్తువులను ఆ విషయములను ప్రక్కన పెట్టడం ఏమి కష్టం? ఎంత సరళం. వాట్ ఈస్ ద ఫండమెంటల్ బ్లండర్? I am confused that this Vishayam is the Vishayi. I am not able to separate clearly that this Sthira and Sukha or Deha and Manas are my objects in my hand. How do I handle the objects? గమనించండి, మౌలికమైన విషయం, ఫండమెంటల్ అండర్స్టాండింగ్, జ్ఞానము విషయమును తెలిసే విషయీ. ఈ విషయమునకు విషయీకి తెలియబడేది తెలుసుకునేది అనే సంబంధం తప్ప వేరే సంబంధము లేదు. బై ఛాన్స్ దే ఆర్ టుగెదర్
In fact, the body mind vishaya is as away as any other object. Vishayi jnanamu nenu vishayamu teliyabadedi vishaya vishayi bhavam idi jivita satyam jivana rahasyam maulikamaina జీవన సూత్రము. దీనిని శోధించాలి. దేహము మనస్సు విషయి విషయము, తెలుసుకునే నేను విషయి, రెండు ఒక చోటకు వచ్చాయి అంతే. ఈ శోధనయే ఆత్మనిష్ట ధ్యానము లేక నిధిధ్యాసనము. విశ్రాంతిగా కూర్చుండి, కనులను మెల్లగా తెరవాలి. విషయ విషయి, నేనెన్నటికీ మారే విషయము కాను. నేను ఎప్పుడూ మారని విషయిని, జ్ఞానస్వరూపం. స్వస్తి.